అందరికీ ఇష్టమైన స్వీట్గా రసమలై చెప్పుకోవచ్చు. మనం దీన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కొన్ని టిప్స్ పాటిస్తే. ఇలాగ 1 లీటర్ ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలే తీసుకోవాలండి రసమలైకి. గేదె పాలు తీసుకుంటే గట్టిగా వస్తాయి. 1 లీటర్ పాలు మంచిగా మరిగించుకొని స్టవ్ ఆపేసేసుకొని తర్వాత 1 నిమ్మరసం పిండేసుకొని అందులోకి వాటర్ కలుపుకొని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. విరగకపోతే దీనిని మన స్టవ్ మీద 2 మినిట్స్ ఉంచుకొని ఆన్ చేస్తే విరిగిపోతాయండి. ఇలాగ పాలు నీళ్ళు అనేది మనకి విడివిడిగా కావాలి, విరిగిపోయినట్టు మంచిగా కావాలి. నీళ్లు నీళ్లుగా అప్పుడు దాకా మరిగించుకోండి. స్టవ్ ఆపేసుకొని 1 గ్లాస్ చల్ల నీళ్ళు పోసేసుకొని తర్వాత దీనిని వడగట్టుకోవాలి క్లాత్ వేసుకొని. ఇలాగ వడగట్టుకున్నాక మనము దీనిలో పులుపు వేసాం కదా, అది పొయ్యేలాగా మనం దీనిని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి విరిగిపోయిన దానిని. అలా వాష్ చేసుకోవడం వల్ల పులుపు అనేది మొత్తము వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని మంచిగా గట్టిగా పిండుకోవాలి, కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి. ఎంత మంచిగా పిండుకుంటే అంత మంచిగా వస్తుంది. తర్వాత 1 కప్పు చక్కెర పెట్టేసుకొని దానికి 1-3 కప్స్ వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. దీనిని ఇప్పుడు మంచిగా స్మాష్ చేసుకోవాలండి చేతోటి. ఇప్పుడు మనం ఇక్కడ చేతో ఎక్కువసేపు స్మాష్ చేయలేకపోతే మనము దీని ఇక్కడ ఒక టిప్ పాటించవచ్చు. దీనిని చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, ఆ మిక్సీ జార్లో 1 తిప్పు తిప్పండి, మెత్తగా అయిపోతుంది. చేతో చేయడానికి చాలా కష్టమవుతుంది, ఎంతసేపు అని మనము పామాల్సి వస్తుంది. దాని బదులు మనము మిక్సీలో 1 తిప్పు తిప్పామనుకోండి, చిన్న జారు యూజ్ చేయండి, చాలా మంచిగా వస్తుంది. తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా మొత్తం ఇలా క్రాక్స్ లేకుండా ఇలా తిప్పేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగ మొత్తం అన్నీ చేసేసుకోవచ్చు. 1 లీటర్కి నాకైతే 9 వరకు వచ్చాయి. ఇందాక మనం పొయ్యి మీద పెట్టాం కదా చక్కెర పాకము, అందులోకి వీటిని వేసేసుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉండాలండి. ఇలాగ పెట్టేసుకొని అవి మరుగుతూ ఉంటాయి, అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ పాలల్లో మంచిగా మరిగించుకొని దాంట్లోకి కొంచెము ఇది కేసర్ వేసేసుకోండి, అంటే కుంకుమ పువ్వు. తర్వాత చక్కెర కొంచెం స్వీట్కి తగ్గట్టు కుంకుమ పువ్వు వేసుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుందండి. తర్వాత మనం ఇందాక వేసాం కదా చూడండి, సైజు కొంచెం పెద్దగా అయ్యి మనం చేసుకునేటప్పుడు కొంచెం చిన్నగా చేసేసుకోండి. తర్వాత 1-5 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 10 మినిట్స్ మళ్ళీ వీటిని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి ఇలాగా సైజ్ అనేది మనకు పెద్దగా అవుతాయి అన్నమాట, కొంచెం సేపటి తర్వాత ఇంకా పెద్దగా అవుతాయి. కాబట్టి మనం చిన్న చేసుకునేటప్పుడే చిన్నగా చేసుకోండి. తర్వాత ఇలాగ 1 ఐస్ క్యూబ్స్ వేసుకొని గిన్నెలోకి, మనం ఇందాక చక్కెర పాకం ఉంటుంది కదా మరుగుతుంది కదా, ఆ చక్కెర పాకాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసేసుకొని అందులో మరిగినాక చూడండి సైజ్ పెద్దగా అయ్యి వాటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది చాలా మంచిగా చక్కెర పాకం అనేది పీల్చుకుంటుంది ఇలాగ చల్లగా వేయడం వల్ల. చూడండి ఇలాగ రావాలి. ఇలాగ వచ్చాక మనం ఇందాక మరిగించుకున్నది స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, మీ ఇష్టం అంటే ఆప్షనల్ ఏవైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నేనైతే బాదం పప్పు, పిస్తా పప్పు వేసాను. ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం పెట్టేసుకుని ఐస్ క్యూబ్స్లో వేసాం కదా, దానిని వాటర్ లేకుండా మంచిగా పిండేసి ఇందులోకి వేసేసుకోవాలండి. అంతే రసమలై రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టమైతే మీరు